ఈ ఫేర్వెల్ ఫంక్షన్ అనేది నాదో నిద్రపోతున్న నా కొలీగ్ లెక్చరర్స్ తో కాదు ఇది మీ అందరిది అంటే స్టూడెంట్స్ ది కాలేజీ అనేది విరబూసిన పూల తోటలాడి దాంట్లో ఉన్నంత సేపు కమ్మగా హాయిగా హుషారుగా ఉంటుంది పూలదండలో రకరకాల పూలు ఉన్నట్టుగానే మన కాలేజీలో రకరకాల విద్యార్థులు ఇన్నేళ్ళు ఎంతో చక్కగా హాయిగా ఆనందంగా గడిపేశారు పూల తోటలాగా ఇప్పుడు విడిపోతుంటే వారి బాధ సూదితో పువ్వులను గుచ్చినప్పుడు పువ్వులకి చెప్పలేనంత బాధగా ఎలా ఉంటుందో అలా ఉంటుందని ఓ కవిగా ఓ ప్రిన్సిపాల్ గా నాకు తెలుసు పువ్వులలో గులాబీ పువ్వులు ఉబాళించే పువ్వులు ఉన్నట్టుగానే స్టూడెంట్స్ లో కూడా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు రమేష్ రేపు ఒక్కటి అది కాదు రమేష్ రేపు ఒద్రాది ఇక్కడ బాగుండదు ఏంటది అదే రేపు నేను అనేది ఆ రేపు కాదు మరి రేపటి నుంచి మన ఇద్దరం ఎలా కలుసుకోవాలి అని రేపటి నుంచి మనం కలుసుకోవాల్సిన పనే ఉంది రోజా నీ రింగ్ చాలా బాగుంది సలీం ఇచ్చాడే సలీం ఇచ్చాడా చచ్చినోడు నాది లూజ్ అయ్యిందని నీది టైట్ అని నీకు ఇచ్చాడా ఏంటి నాది నీది వేలు ఏంట్రా పర్సులు తప్పుతుందని బాధగా ఉందా అందాలుగా ఉన్నా డన్లప్ టైర్ లాంటి ధనలక్ష్మి నేను నెల తప్పించలేకపోయినాను బాధగా ఉందరా ప్రిన్సిపల్ ఫీజు లో పూలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆయన పేరే పూల రంగుడు కదా ఎలా అయితే ఏంట్రా మూడేళ్లు కష్టపడి డిగ్రీ సంపాదించాం అదేంట్రా పొద్దునే డాక్టర్ దగ్గరికి వెళ్తే 103 డిగ్రీలు అన్నాడు ఇంకెన్నాళ్ళు ప్రేమించుకుంటాం పెళ్లి చేసుకుందాం రాజు ఆల్రెడీ మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు మరి నీ సంగతి ఏంటి సంస్కృత కార్యక్రమం క్షమించాలి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మొదటిగా ప్రయత్నించుకుంటాం